अनकापल्ली जिला पायक्रोपेट मंडलम श्रीरामपुरम पीहेसी परिधि राजवरम ग्राम में डेंग्यू महोत्सव पुरस्कुरी अवगाहना सदस्य निर्वर्भंग मलेरिया सब यूनिट अधिकारी पीजेएमआरपी नायडू मालात दोम लार्वा वृद्धि चंदे प्रदेश नीर निल उ पात्र वाटल लार्वाल नमूना प्रदर्शी प्रजक अवगाहन कल కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ మరియు మలేరియా ఇన్ఛార్జి నోడల్ ఆఫీసర్ పిఎన్వీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దోమలను నివారించాలంటే ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. లేని పక్షంలో డెంగీ, చికెన్ గున్యా, మలేరియా, ఫైలేరియా, మెదడువాపు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నాయని తెలిపారు. కావున ఫ్రిడ్జ్ వెనుక గల తొట్టెలో నీరు నిల్వ ఉన్న పాత్రలపై మూతలు లేనివి, రుబ్బురోళ్లు, టైర్స్, కొబ్బరి బండాలు, ఫ్లవర్ వాజులు, పూల కుండీలు, చెత్త కుప్పలు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం హెల్త్ సెక్రటరీ ఎల్ నాగసత్య, గ్రామ సర్పంచ్ గోసల అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులు మీకు వాటర్ సఫిషియెంట్ వస్తుందా? రోజులు వస్తే ఇంక ప్రాబ్లం లేదు. కొంతమందికి వాటర్ రాదు, రాలేని వాళ్ళు ఏం చేస్తారు, కుండీల్లోని డ్రమ్ముల్లోని నిల్వ ఉంచుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఖాళీ చేయరు. మూడు రోజులు అయిన తర్వాత నీళ్ళు అయిపోయిన తర్వాత పూర్తిగా కడిగి ఎండ కారబెట్టుకుని పెట్టుకుంటారు. పెట్టుకుంటే మళ్ళీ ఉపయోగం ఏ ప్రాబ్లం ఉండదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ఇలా ఉంపేసి మళ్ళీ నీళ్ళు అందులోనే పోసేస్తారు. ఇన్ని నీళ్ళున్నా అందులో ఈ లార్వా డెవలప్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి మీకు ఏంటంటే మీకు దాన్ని బట్టి మీకు తెలుసు. మీరు చేయవలసిన పనుల్లో ఏంటి అంటే ఈ మూడు నెలలు మీరు ఎలాగైనా శుభ్రంగా ఉంటారో మీ ఇంటిలోని ఇంటి పరిసరాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఈ మూడు నెలలు కొద్ది జాగ్రత్తగా ఉంటే డెంగ్యూ కానీ మలేరియా కానీ చికెన్గునియా కానీ అలాంటివి ఏమీ రాకుండా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది అన్నింటికంటే పిల్లలకి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల మనం ఏం చేయాలి, వాళ్ళకి పూర్తిగా ఫుల్ హ్యాండ్స్ పట్టలు వీలైనంత వరకు వేయాలి. అలాగే సాయంత్రం వీలైతే కొబ్బరి నూనె అప్లై చేసుకుంటే చాలా మంచిది. ఇంకా అందుకే కూడా అవ్వదు, సాయంత్రం 5 గంటల 6 గంటల టైంలో ఏం చేయాలంటే కిటికీలు అవన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకుంటే వీలైనంత వరకు మనం దొంతాలు ఉంటే దొంతాలు వాడడం మంచిది. ఫాయిల్స్ వీలైనంత వరకు మార్చేసుకోవడం మంచిది. వేపాకులు ఉండేటట్టు అయితే జస్ట్ చిన్న రూపంలో ఏమైనా వేసుకున్నా దీనికి ఉపయోగపడుతుంది. ఇవన్నింటికంటే ముందు మనం ఏం చేయాలి, లార్వా పుట్టకుండా ఉండాలి అంటే మీరు కనీసం 3 రోజులకు 1 సారి శుభ్రంగా అంటే మేము చేస్తామని అంటారు కానీ అది కొంతవరకు ఎలా చేస్తారంటే కొంతమంది పశువులు ఉంటాయి వాళ్ళకి గేదెలకు నీళ్ళు పెట్టడం గురించి ఇదేం సంబంధం లేదు ఏం పర్వాలేదని వదిలేస్తారు. కొంతమంది కల్లాపులు జరుగుతారు దానికి నీరు అది మనం తాగుంటుందంటే అదేమవుతుంది లేండి అంటారు. మీరు చాలామంది బాత్రూముల్లో చూసే ఉండొచ్చు కిలకిల్లాడే పురుగులు ఉంటాయి, అవి స్టాండర్డ్గా ఉండవు, అది అలా ట్రింకిల్ అవుతుంది అన్నమాట, ఇలా కదులుతూనే ఉంటుంది. అది డెంగ్యూకి సంబంధించిన దోమ లార్వ అన్నమాట. దానివల్లే అది పెద్దదే దోమ అవుతుంది, అది కరవడం వల్లే మనకు వస్తుంది. ఓన్లీ ఫిమేల్ మస్టో మాత్రమే కొడుతుంది, ఆడ దోమ మాత్రమే వ్యాధిని ఇంకొకరి నుంచి ఇంకొకరికి పంపించగలదు. మగదోమ అసలు సక్ చేయదు, కరవదు అసలు మగదోమ, ఓన్లీ ఆడదోమ వల్లే వస్తుంది. ఈ డెంగ్యూ చికెన్ గున్యా దోమ మాత్రం అస్సలు మనకి కుట్టినట్టుగా కూడా తెలియదు అనమాట. సైలెంట్గా కుడుతుంది, సైలెంట్గా మనకి జ్వరం తెస్తుంది, తద్వారా హఠాత్తుగా జ్వరం వస్తుంది అనమాట మనకి. దాని ద్వారా ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, తరువాత అది సివియర్ అయితే బాగా సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయినప్పుడు రక్త కణాలు, ప్లేట్లెట్ కణాలు తగ్గిపోయి రక్తస్రావం కూడా కలిగి ప్రాణాపాయం కూడా కలుగుతుంది డెంగ్యూ జ్వరం వల్ల. అందుకే దానికోసం లక్షలు పోసినా సరే మనకి ప్రాణం దక్కుతుందా లేదా అన్నది కష్టమవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ డెంగ్యూ చికెన్ గున్న దాని గురించి ఏదైతే లార్వాలు అయితే ఉన్నాయో అశ్రద్ధ మాత్రం చేయొద్దు. మీ ఇంటి దగ్గర ఏదైతే పనికిరాని వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఇలాగ వర్షం నీరు పడిపోయి అందులో ఎక్కడైతే లార్వా కనపడుతుందో ప్రతిదీ కూడా పూర్తిగా మీరు నిర్మూలించండి. నిర్మూలించినప్పుడు మనం ఈ జ్వరాలను అదుపులోకి తీసుకురాగలం. ఇక్కడనే కాదు ప్రతి గ్రామాల్లో కూడా ఇవి ఉన్నాయి. మనం ఇప్పుడైతే శుభ్రంగా ఉంచుకుంటాం మన ఇంటి పరిసరాలు, అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా ఈ జ్వరాలు రాకుండా మనం అదుపులో ఉంచుకోగలం. డెంగ్యూ చికెన్ గున్యా గురించి ఈ దోమ గురించి చెప్పాం, తర్వాత మలేరియాది కూడా ఒక దోమ ఉంటుంది, అది కొంచెం గోధుమ వర్ణంలో ఉంటుంది. ఇది అయితే అవి చూడండి, అక్కడ బొమ్మ ఉంది, ఒంటి మీద నల్లని తెల్లని మచ్చలు ఉంటాయి, అదే ఏడిస్ ఈజిప్టి అనే దోమ. ఆ దోమ అలా చూస్తే చాలు, అలా చూస్తే సినిమాలో శ్రీదేవిని ఎలా గుర్తుపడతారో ఇలాగే ఇందులో ఎలాగ ఒంటి మీద నల్ల మచ్చలు తెల్ల మచ్చలు ఉంటాయి ఈ దోమకి. దాన్ని అలా చూసిన వెంటనే గుర్తుపడతారు. మామూలు దోమలకి దీనికి అదే తేడా, చికెన్ గున్యా జ్వరాలు కానీ డెంగ్యూ జ్వరం కానీ ఆ దోమ కుడితే వస్తుంది ఖచ్చితంగా. అది ఎవరికి వ్యాధి ఉన్న ఒక వ్యక్తి నుండి వాడిని కరిచి ఆ దోమ వచ్చి పక్కింటోళ్ళకి వెళ్ళి ఆ వదిలి గారిని పలకరిద్దామని వెళ్ళింది అనుకోండి, వాళ్ళని తాటేస్తే ఆ దోమ వస్తుంది డెంగ్యూ కానీ చికెన్ గున్యా.
అందువల్ల ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే దాన్ని నిర్మూలించాలి. నెక్స్ట్ మలేరియా ఎలా వస్తుంది అంటే మలేరియా దోమ కూడా మనకి ఇదో ఇక్కడే మనం చూస్తా ఉన్నాం మన మన స్టేజ్ ముందే అక్కడ నీరు నిలవ ఉంది అలాగే కొంచెం ఇంత ముందే అయితే ఇంత ముందు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు అదంతా పెద్ద కొయ్యలో నీరు నిలవ ఉండిపోయింది ఈ మధ్యన మట్టి పెద్దది అయితే అదేలే అయితే అలాంటి కొయ్యల్లో ఈ మలేరియా దోమ ఫ్రెష్ వాటర్ అంటే వర్షం నీరు పడింది నీరు నిలవ ఉంది అందులో ఈ దోమ గుడ్లు పెడుతుంది మలేరియా దోమ అక్కడ పిల్లలు పొదుగుతారు తద్వారా మనకు మలేరియా జ్వరం వచ్చే అవకాశం ఉంది అయితే మలేరియా జ్వరానికి అయితే మనం మందులు ఉన్నాయి కానీ మలేరియాలో కూడా రకాలు ఉన్నాయి కానీ అందులో కొన్ని రకాలు ప్రాణానికి ప్రమాదం అయి కూడా అంటే మెదడుకు వచ్చే జ్వరం కూడా ఉంది అది సాధారణంగా ఎక్కువగా ఏజెన్సీలో వస్తూ ఉంటుంది అది మనకి చాలా ప్రమాదకరం ప్రాణాలు కూడా పోతూ ఉంటారు మనకి చాలా మంది టీవీలో పేపర్లో వినే ఉంటారు ఏజెన్సీలో చాలామంది మలేరియా ద్వారా వచ్చి చనిపోయారని కారణం ఏంటంటే అది అంత ప్రమాదకరం అన్నమాట ఆ రకమైన మలేరియా మన ఏరియాలో వచ్చే మలేరియా అది కూడా చలి జ్వరంతో వస్తూ ఉంటుంది బాగా తుడుపు ఎలా వస్తుంది అంటే మలేరియా దోమ కూడా మనకి ఇది ఇక్కడే మనం చూస్తూ ఉన్నాం మన మన స్టేజ్ ముందే అక్కడ నీరు నిలవ ఉంది అలాగే కొంచెం ఇంత ముందు అయితే ఇంత ముందు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు అదంతా పెద్ద కొయ్యలో నీరు నిలవ ఉండిపోయింది ఈ మధ్యన మట్టి పెద్దది అయితే అదేలే అయితే అలాంటి కొయ్యల్లో ఈ మలేరియా దోమ ఫ్రెష్ వాటర్ అంటే వర్షం నీరు పడింది నీరు నిలవ ఉంది అందులో ఈ దోమ గుడ్లు పెడుతుంది మలేరియా దోమ అక్కడ పిల్లలు పొదుగుతుంది తద్వారా మనకు మలేరియా జ్వరాలు వచ్చే అవకాశం ఉంది అయితే మలేరియా జ్వరానికి అయితే మనం మందులు ఉన్నాయి కానీ మలేరియాలో కూడా రకాలు ఉన్నాయి కానీ అందులో కొన్ని రకాలు ప్రాణానికి ప్రమాదం అయి కూడా అంటే మెదడుకు వచ్చే జ్వరం కూడా ఉంది అది సాధారణంగా ఎక్కువగా ఏజెన్సీలో వస్తూ ఉంటుంది అది మనకి చాలా ప్రమాదకరం ప్రాణాలు కూడా పోతూ ఉంటారు మనకి చాలామంది టీవీల్లో పేపర్లో వినే ఉంటారు ఏజెన్సీలో చాలామంది మలేరియా ద్వారా వచ్చి చనిపోయారని కారణం ఏంటంటే అది అంత ప్రమాదకరం అన్నమాట ఆ రకమైన మలేరియా మన ఏరియాలో వచ్చే మలేరియా అది కూడా చలి జ్వరంతో వస్తూ ఉంటుంది బాగా తుడుపు తుదుపుతో ఒళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా ఉంటాయి దానికి కూడా అయితే ఈ జ్వరానికి మందులు మన మన ఆరోగ్య సెంటర్లో శ్రీరాంపురంలో అయితే మందులు అవైలబుల్గా ఉంటాయి మీకు మలేరియాని ఎప్పుడైతే నిర్ధారణ చేస్తారో రక్త పరీక్ష చేసి అది నిర్ధారణ అయిన వెంటనే ఆ మందులు ఇస్తారు మీకు నయమైపోతుంది ఒక 5 రోజులు కానీ డెంగ్యూ జ్వరం మాత్రం చాలా ప్రమాదకరం అంట. నెక్స్ట్ ఫైలేరియా అని ఉంటుంది. ఫైలేరియా అంటే బోదకాలు దాన్ని ఏనుక్కాలు రోగం అని కూడా అంటారు. దానికి అని పేరు పెట్టారు. అయితే అది కూడా ఒక దోమ కుట్టడం వల్లే వస్తుంది. ఆ దోమ క్యూలక్స్ అనే దోమ మనకి అక్కడ మురికి కాలువలు ఉన్నాయి చూడండి. ఆ మురికి కాలువలు ఆ మురికి నీరు అంటేనే దానికి ఇష్టం. డెంగ్యూ దోమకి మంచినీళ్ళలోనే గుడ్లాడుతుంది ఇలాంటిలో ఈ టైర్లో నాటిలో దానికి మంచినీళ్ళు ఇష్టం. కానీ ఆ ఫైలేరియా ఆ క్యూలక్స్ దోమకి మురికి నీళ్ళు అంటే ఇష్టం. అక్కడే గుడ్లు పెడుతుంది అక్కడే పొదుగుతుంది పిల్లలు చేస్తుంది పిల్లలు చేసాక మన మీదకి దాడి పొదుగుతుంది. తద్వారా అది ఆ దోమ కాటేయడం ద్వారా మనకి బోదకాలు కాలు వాపు వచ్చేసి చలి ఒరుగుతో జ్వరం వచ్చి ఒళ్ళు నొప్పులు వచ్చి ఆ రకంగా ఫైలేరియా వ్యాధి మనకు కలిగే అవకాశం ఉంది. కావున అదొక్కటే కాదు మెదడు వాపు వ్యాధి మెదడు వాపు వ్యాధి కూడా అదే దోమ వల్ల అదే క్యూలక్స్ దోమ వల్ల మనకు వచ్చే ప్రమాదం ఉంది. కావున మురికి కాలువలో ఉన్న దోమలు ఎంత ప్రమాదకరమో మంచినీళ్ళలో ఉన్న దోమలు కూడా అంతే ప్రమాదకరం. అలాగే ఇందాక చెప్పాను ఫ్రెష్ వాటర్ వర్షపు నీరు అక్కడ మురుగుంటల్లో ఉన్నట్టయితే దాని ద్వారా మలేరియా వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కూడా పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అందరికీ కూడా అన్ని వయసుల వరకు కూడా ప్రమాదకరమే కనుక మనం ముఖ్యంగా ఈ దోమల్ని నివారణ చెయ్యాలి. నివారణ చేయాలంటే మీ అందరి సహకారం కావాలి. మా ఆరోగ్య సిబ్బంది వస్తారు మీ ఇంటి దగ్గరికి ఎందుకు మీకు అవగాహన కల్పించడం కోసం. అవగాహన కల్పించుకున్న తర్వాత మీరు అక్కడే ఉంచారనుకోండి ఆ దోమ పిల్లలు అలాగే ఉంటాయి అవి పెరుగుతాయి 1 వారం రోజుల్లో లేదా 5 రోజుల్లో అటు